వార్తలో టిఆర్ఎస్ లీడ్లో ఉంది, గోషామహల్లో బీజేపీ లీడ్లో ఉంది. అక్కడ గోషామహల్ రాజసింగ్ ఆయన లీడ్లో ఉన్నారు. మొదటి నుంచి కూడా ఆయన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజసింగ్ లీడ్లో ఉన్నారు. నల్గొండలో కాంగ్రెస్ 6 చోట్ల, టీఆర్ఎస్ 6 చోట్ల లీడ్లో కనిపిస్తూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతం బీజేపీ నుంచి మాధవ్ గారు జాయిన్ అయ్యారు డిస్కషన్లో. మాధవ్ గారు ఎట్లా చూస్తున్నారు? చిన్న అప్డేట్, మదిరిలో బట్టి విక్రమార్క వెనుకబడ్డారు. మదిరిలో బట్టి విక్రమార్క వెనుకబడ్డారు. ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక బలమైన నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి పొన్నం వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన మేనిఫెస్టో కమిటీకి సంబంధించి డిప్యూటీ చైర్మన్గా ఉన్న బట్టి విక్రమార్క మధ్యలో ప్రస్తుతానికి వెనుకబడ్డారు. జానారెడ్డిపై టీఆర్ఎస్ ఆధిక్యత 2వ రౌండ్లో కూడా కొనసాగుతోన్న నేపథ్యం చూస్తున్నాం. 2వ రౌండ్లో కూడా జానాపై నోముల 601 ఓట్ల మెజారిటీ సాధించుకుంటోన్న పరిస్థితి. రైట్ మాధవ్ గారు, ఒకటి రిషి గారు, అంటే ఇవాళ మనం వచ్చే ఫిగర్స్ కనుక మనం చూసుకుంటే డెఫినెట్గా ఇవాళ మహాకూటమి అనేది ఒక, అంటే ఈ ఎలక్షన్ ట్రెండ్ని మొత్తం చేంజ్ చేసింది. అంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ వైఫల్యాల గురించి డిస్కస్ చేయకుండా ఇది లిటరలీ చంద్రబాబు నాయుడు వర్సెస్ కేసీఆర్. అంటే మళ్ళీ ఇక్కడ ఒక సెంటిమెంట్తోనే ఇవాళ ఈ ఎలక్షన్ జరుగుతుంది.